మనం నిత్యము సేవించే నీటిని గంగాదేవితో పోల్చి పూజిస్తాం. మనం మూడు పూటలా భుజించే ఆహారాన్ని అన్నపూర్ణగా అభివర్ణించి ఆరాధిస్తాం. మనం చదివే ప్రతి అంశాన్ని సరస్వతీదేవిగా భావించి స్వాగతించి అన్ని చదువులు చదివేస్తాం. నిత్యం ఆర్థిక లావాదేవీలతో నడిపే ఆర్థిక అంశాలను లక్ష్మీదేవిగా పూజిస్తాం. ఇలా హిందువులే కాక పాశ్చాత్యులు సైతం భారతదేశాన్ని భరతమాతగా అభివర్ణించారు. ఆంధ్రులు తెలుగు భాషాభిమానులు అక్షర లిపిని తెలుగు తల్లిగా ప్రకటించారు. మనం పుట్టి పెరిగిన మాతృభూమిని కన్న తల్లిగా పేర్కొంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం నిత్యం పూజించాలంటే, ముగ్గులు చెల్లించాలంటే ముక్కోటి దేవతలను ఆరాధిస్తాం. అమ్మైనా అమ్మమ్మైనా అక్కైనా చెల్లెయినా తల్లైనా భార్య అయినా తనయ్యే అయినా ఆడదే కదా. అలాంటి ఆడవారిని చులకనగా భావించి చాలామంది కుటుంబ పెద్దలు అంటూ ఉంటారు, నువ్వు ఆడదానివి ఇక్కడ దానివి కాదు అని, నీవు అక్కడ దానివే కానీ ఇక్కడ దానివి కాదు అని. అలాంటి ఆడది ఆది పరాశక్తి. ఆడది అబల కాదు, సబల. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి, వీర నారీమణి, మొకటం లేని మహారాణి కూడా మహిళే. అలాంటి మహిళకు ఓ రోజుంది. ఆ రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏటా మార్చి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీటీవీ మరియు అమరావతి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం స్వాగతం. పీటీవీ మరియు అమరావతి హెచ్డీటీవీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జయ హో మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన స్టూడియోకి వచ్చేసిన నగర ప్రముఖులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే మేడం. మేడం, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావం ప్రాముఖ్యత గురించి తెలియజేయండి మేడం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ అనే మహిళల మెదడులో పుట్టిన ఒక ఆలోచన. వృత్తిపరంగా కావచ్చు, సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉన్న ఒక మహిళ ఎందుకు అన్నింటి వెనకబడి ఉండడము, తనకు వివక్ష, తన పట్లకు వివక్ష కనిపించడము, అదేవిధంగా ఆమె సంఖ్య నానాటికి దిగజారిపోవడము, ఇవన్నీ ఆమెలో కలిగించిన కలవరం వల్ల మహిళా దినోత్సవం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని తన ప్రతిపాదన వల్ల 1910లో ఈ కార్యక్రమం తను మొదలుపెట్టారు. అప్పట్లో 18న చేసేవారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తర్వాత 18 కాదు 8 ఉండాలి అని 1913 నుంచి ఈ 8వ తారీఖున జరుగుతుంది. మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు మాత్రం 1975ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అప్పుడు మహిళలకు హక్కులు, తర్వాత ఈ ఉద్యోగ పరంగా వాళ్ళకు ఒక సుస్థిరత, సమాన భాగాలు ఇలాంటివి చాలా ప్రతిపాదనలు అప్పుడు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి పాటించాలి, ఈ నిర్ణయ ఈ నియమాలు ఈ నిర్ణయాలు పాటించాలి అని వాళ్ళు అంతర్జాతీయ పరంగా ఇచ్చారు. కానీ ఒక్కొక్క దేశం దాన్ని ఒక్కొక్క రకంగా వాళ్ళకున్న సామాజిక పరిస్థితులను అనుసరించి దాన్ని తీసుకున్నారు. భారతదేశంలో కూడా 13 నుంచే ప్రారంభమైందండి 1913 నుంచే ప్రారంభమైంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మొదలైంది. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. కాకపోతే మహిళా దినోత్సవము మనం ముఖ్యంగా మన భారతదేశంలో ఏంటంటే మనది మాతృస్థానం. మనం మొత్తం సృష్టినే మాతగా భావించే స్థానం మనది. అలాంటప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, జ్ఞాన రూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత, జ్ఞాన కాంతి రూపేణ సంస్థిత. యాదేవి ఎక్కడ చూసినా దేవి స్వరూపంగా భావిస్తాం మనం, అగ్నిని కూడా. అలాంటి పవిత్రంగా మనం భావించే మన భారతదేశంలోనే మహిళల పట్ల రకరకాల వివక్షలు కావచ్చు, ధోరణులు, రకరకాల ధోరణులు ప్రబలిపోవడము, ఈ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము ఇక్కడ మహిళలకే ఏర్పడడం అనేది ప్రపంచాన్ని కూడా కొంచెము కలవరపరుస్తున్న విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ అక్కడ అంత పవిత్రత ఉందా అనుకున్నప్పుడు లేదు అనే భావము ఇబ్బంది పెడుతోంది మిమ్మల్ని. ఇలాంటి సమయంలో మనము ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే కేవలం జరుపుకుని ఒక ఉత్సవం చేసుకోవడము అని కాదు, మన కళ మనకున్న సమస్యలు, మనం అనుక్షణం ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, చిన్న కూలీ దగ్గర నుంచి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు ఎంత గొప్ప అంతరిక్షానికి వెళుతున్న మహిళలు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు అడచవేయబడము, లేకపోతే లింగ దీనికి
ఉరి కావడము ఏదో ఒక బాధలు పడుతున్నారు. అలా ఏమీ లేకుండా ప్రశాంతంగా మహిళ కూడా ధైర్యంగా అర్ధరాత్రి నడవక్కర్లేదు, పట్టపగలు నడిస్తే చాలనే పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అర్ధరాత్రి ఆడది నడిస్తే స్వతంత్రం అని గాంధీజీ అన్నారేమో, కానీ ప్రస్తుతం పట్టపగలు నడిస్తే చాలు అనే పరిస్థితిలో మనకు వచ్చేసింది కాలం. పసిపిల్లల్ని కూడా బయటికి పంపించలేని పరిస్థితిలో ఉన్నాం. వీటన్నిటిని ఎలా మనం ఎదుర్కోవాలి, వీటి నుంచి మనని మనం కాపాడుకుంటూ ఎవరో వచ్చి మనని కాపాడుతారు అనుకోవడం అది వృధా. మనని మనం కాపాడుకోవడానికి మనలో మనకు ఐక్యత కావాలి. ముఖ్యంగా మహిళల పట్ల మహిళల్లో అవగాహన ఐక్యత బాగా పెరగాలి. ఒకరి పట్ల ఒకరికి స్నేహం సుహృద్భావం ఉండాలి. ఒక మహిళ ఒక బాధలో ఉన్నప్పుడు ఒక నిజంగా అది ఖచ్చితంగా జరిగేది ఏంటంటే 10 మంది ఆమె పట్ల ఉన్న చూపుడు వీళ్ళు 10 మహిళలవే ఉంటాయి. అలా ఇలా అది లేకుండా అవగాహన చేసుకుని ఎందుకు అలా జరిగింది, ఒకరి బిడ్డకి జరిగితే ఒకటి కాదు రేపు నా బిడ్డకి, అలా ఆలోచించాలి. ఆ సంఘటన మన ఇంట్లో జరిగితే, మన చెల్లికి జరిగితే, మన అత్తకు జరిగితే, మన బిడ్డకు జరిగితే అనే ఆలోచన ఉండాలి. ఎదుటి వాళ్ళని విమర్శించుకోవడము, మనలో మనకు ఐక్యత ఉన్నప్పుడు మన సమస్యలు మనం ధైర్యంగా 10 మంది అది 4 గుంపుల కదలాగా విభజించి పాలించబడుతున్నాం. నిజంగా చెప్పాలంటే కుటుంబ పరంగా మనము ఎందుకంటే ఐక్యంగా ఉంటే 3 కొప్పులు కలిస్తే 3 రోగాలను ఉంచుతాయి అని ఒక సామెత లాగా అంటారు. అది సామెత కాదు, భయం. ఎందుకంటే మనకి మనకున్న శక్తి మనము ఇప్పుడు అణిగి ఉన్న అణువు అణిగే ఉంటుందండి. అణువులోంచే కదా అనుభవం వస్తుంది. ఆ భయంతోనే అణిచే ఉంచారు. కానీ ఒక్కసారి మనం ప్రజ్వరిల్లితే ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి వీళ్ళని విభజించితే మంచిది, వీళ్ళని కలిసి ఉండనివ్వకూడదు అనే ధోరణి తరతరాలుగా ఉంది. పురుషాధిక్య ప్రపంచం కాబట్టి అది కొనసాగుతుంది. పురుషులలో శారీరక దారుఢ్యం ఎంత ఉంటుందో మహిళల్లో ఆత్మస్థైర్యం ఎంత ఉంటుంది. మేము మానసికంగా ఎన్నైనా ఎదుర్కోగలము, ఎంత బాధలైనా అనుభవించగలము, ఎన్నో ఉంటాయి ఇక్కడ. కానీ పైకి మేము సహనంతో శాంతంతో మా పనులు మేము చేసుకుంటూ ఇంకా వీళ్ళైతే ఏదైనా సమాజాన్ని చేద్దామా? ఆత్మస్థైర్యం ఉంటుంది కాబట్టి సమాజంలో ప్రతి అంశాన్ని కూడా మహిళతోనే పోల్చారు, ముక్కోటి దేవతను పూజించాలన్నారు. కానీ అదే అందుకే కానీ అణచిపడుతున్నాం, అది వచ్చిన బాధ. అలా కాకుండా మనము మనలో ఆ విషయాన్ని అర్థం చేసుకుని మనలో మనం ఒకరికొకరం సహకరించుకుంటూ ఏ రంగంలో ఉన్నప్పటికీ ఇలాంటి వాళ్ళ సహకారం సహాయాలు ప్రతి అణచివేయబడుతున్న మహిళలకి, బాధితురాళ్ళకి, లేకపోతే లింగ వివక్షకో కుల వివక్షకో ఏ కట్న వరకట్న బాధితురాళ్లకో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ మన సహకారాలు అందించి సమాజంలో మేమున్నాము, మనమంతా ఒకటి, మహిళకు సాటి మహిళగా మేమున్నాము అనే ధైర్యం మనం ఇచ్చినప్పుడు ప్రతి మహిళ ధీమాగా ఉంటుంది, ధీమాగా బతకగలుగుతుంది, తను అనుకున్న రంగంలో తను దూసుకుపోగలుగుతుంది. నాకు తెలిసి నేను అలా నాకు చేతనైనంత వరకు అనాథాశ్రమాలు ఇలాంటి వాటికి వెళ్ళి అక్కడ పిల్లలకి వాళ్ళని కొంతమందిని చదివిస్తున్నాను. నిన్ననే ఒక గుడ్డి అమ్మాయికి ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశాను, తను పేదరికంలో ఉన్నారు అందువల్ల అలా తోచినంత మహిళలకు చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. గత 25 సంవత్సరాలుగా ఒక పార్టీలో విశిష్ట సేవలు అందిస్తూ ఎల్లవేళలా నిరంతరం ప్రజల పక్షాన ఉండి ఈ మహిళా సమస్యల పట్ల పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేపట్టి విజయ పరంపరలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగాను అలాగే రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పుష్పావతి గారు నమస్తే మేడం. మీరు చెప్పండి, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా మార్చి 8వ తారీఖున అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు అయితేనేమి సామాజిక వ్యక్తులను కూడా సన్మానించుకోవడం గౌరవించడం వస్తుంది. ఇందులో భాగంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి వాటి అమల తీరు తెన్నుల గురించి మా ప్రేక్షకులకు వివరించండి. చాలా సంతోషం సార్, ఈరోజు మమ్మల్ని అమరావతి ఛానల్ అదేవిధంగా పీటీవీ వారు మమ్మల్ని పిలిపించి మహిళా దినోత్సవం రోజు ప్రజలకు అందరికీ మహిళా దినోత్సవం చెప్పే విధంగా మాకు ఈ అవకాశం కల్పించిన ప్రత్యేకంగా మీకు, అదేవిధంగా పాఠకులకి ప్రేక్షకులకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలియజేస్తూ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఉమెన్స్ డే, ఎంతో కష్టపడి మాకు ముందున్న మహిళలు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ విధంగా ఎన్నో పోరాటాలు చేసి ఈ మహిళా దినోత్సవాన్ని సాధించుకుని ఐక్యరాజ్య సమితిలో మాకు ఒక పేటెంట్ని తెచ్చుకొని ఈరోజు 8వ తారీఖు ఒక హాలిడే ప్రకటించుకొని హ్యాపీగా ఈరోజు అమరావతి ఛానల్ వాళ్ళు పిలిపించి ఇక్కడికి వచ్చి మేము మహిళా దినోత్సవాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే దానికి ఇది ఒకటే నిదర్శనం.
ఎందుకంటే ప్రతి ఆఫీసులో కానీ గృహిణిగా కానీ సాధారణ మహిళలు కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి అనేది ఛానల్స్ ద్వారా అదే విధంగా అవేర్నెస్ కలిగిన మహిళలందరూ చెప్తుంటే జనరల్ మహిళలు కూడా చాలా ఆనందంతో ఈరోజు సెలబ్రేషన్ పీపుల్ లాగా మహిళలందరూ కూడా ఆనందోత్సవాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నేను ఇప్పుడే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనే వాళ్ళందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పేసి రావడం జరిగింది సార్. చాలా సంతోషం మాకు ఈరోజు మేము సాధించుకున్న ఈ రోజుని సెలబ్రేషన్ చేసుకుంటూ పోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సేమ్ టైం ప్రభుత్వాలు చట్టసభల్లో కొన్ని మహిళా రిజర్వేషన్ కల్పించారు, వాటి ద్వారా ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాటి అమలు తీరు ఎలా ఉంది సార్? మీరు అడిగారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా అసమస్యగా రాలేదు, పోరాటం చేస్తేనే వచ్చింది, ఈ రోజు సాధించుకున్నాం. కానీ అసలు చట్టసభల్లో మహిళలు ఒంటింటికే పరిమితం, చదువుకు దూరంగా అన్ని రంగాల్లో కూడా ఎనకబడున్న మహిళల్ని కొంతమంది మహానుభావులు చెప్పుకోక తప్పదు. రాష్ట్ర పార్టీలు కొన్ని చాలా వరకు ముందడుగు వేసి మహిళ అన్ని రంగాల్లో రాణించగలదు, మహిళ ఏ రంగమైనా చేయలేదంటూ ఏమీ లేదు, అంత సమయ పూర్తి కలిగిన మహిళ ఒక్క మహిళ ఉంటుందని చెప్పి ఫస్ట్ గుర్తించింది. అసలు చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు మన స్టేట్లో ప్రతి ఇంట్లో మహిళ కూడా బాగా చదువుకోవాలని చెప్పి మహిళా యూనివర్సిటీని పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సార్. అది పరంపర, ఎందుకంటే 1984 లో ఒక అభద్రతా భావంగా ఉంది మహిళ తల్లిదండ్రుల ఆస్తి కూడా ఒక కొడుకే పోతుంది, కూతుర్ని ఒకరికిచ్చి పెళ్లి చేస్తారు అక్కడ మహిళ అనే స్థాయి నుండి కాదు, మీరు కూడా సమాన హక్కుతో కొడుకు కూతురు తేడా లేకుండా మీరు కూడా రక్షణంగా జీవించాలని చెప్పి ఆ రోజు 1984 లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తూ ఉండగానే సమాన హక్కును తీసుకుని వచ్చి దాన్ని చట్టబద్ధత చేసిన మహానుభావుడు సార్ ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ప్రతి మహిళ కూడా ఆయనకి దండం పెడుతున్నారు. ఈరోజు ఆ పరంపర ఈ రోజుకి కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవాలి, ఒక ఆస్తిలో సమాన హక్కే కాదు చదువుకునేదే కాదు, ఆర్థిక రంగంలో కూడా ముందుకు పోతేనే మహిళకి అన్ని రంగాల్లో స్వావలంబన కలుగుతుందని చెప్పి ఈరోజు డోక్రా మహిళల్ని అన్ని రంగాల్లో ఉన్న మహిళలంతా కూడా బిలో పావర్టీ లైన్ కింద అప్పర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ మహిళా సాధికారత సాధించే ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతూ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కూడా మీరు ఇప్పుడే అడిగారు చట్టసభల్లో మహిళల పాత్ర ఏంటి అనేసరి ఆ రోజు అందరూ కూడా అదే అనుకున్నారు మహిళలు ఏం చేయలేరేమో అనేసరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ పలు స్థానిక సంస్థల్లో మహిళలకి 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే దాన్ని చేసి చూపించింది సార్ మహిళ. ఈరోజు సర్పంచ్గా ఎంపీపీగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంపీలుగా మంత్రిగా అసలు వాళ్ళు రాణిస్తున్న రంగాలు చూస్తే జెంట్స్ పరిపాలిస్తున్న రంగానికన్నా కూడా పబ్లిక్ లో ఎంతో ప్రశంసలు అందుకుంటున్నారు ఈరోజు. అంటే చట్టసభల్లో కూడా మహిళా రిజర్వేషన్ మాకు గన 33%, ఇప్పుడు లోకల్ బాడీలో మాకు 9% తో ఎన్టీ రామారావు స్టార్ట్ చేస్తే నా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 50% తో కొనసాగుతున్న స్థానిక సంస్థలు ఈరోజు మహిళలు రాణిస్తుంటే అదే అసెంబ్లీలు చట్టసభల్లో మాకు కనుక 33% రిజర్వేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టి సెంట్రల్ కూడా పంపించారు, దాన్ని ఆల్రెడీ రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. కానీ కారణాలు ఏంటో సెంట్రల్ లోకి పోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఏపీ రాష్ట్రంలో అన్ని అంగులతో ఈరోజు మహిళలు రాణిస్తున్నారని చెప్పి ఒక కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వేషన్ పాస్ చేసి అసెంబ్లీలో పార్లమెంట్ పంపించడం జరిగింది. ఆ రోజు నాడు ఈ రోజు గత పాలకలు కావచ్చు ఇప్పుడున్న సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కానీ మహిళల గురించి చెప్తున్నారే కానీ ఏం చేయట్లేదు. కానీ ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న ఒక్క మహిళ మీద శ్రద్ధ నిజంగా సెంటర్ లో వాళ్ళకు కూడా ఉంటే ఎప్పుడో మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చేది మేము 33% అంతా కూడా మేము కూడా అనుభవించే వాళ్ళం,
బ్రహ్మాండంగా మేమంతా కూడా సాధికారతతో ముందుకు పోయి ఉండేవాళ్ళం. అది రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. రావాలని చెప్పే మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రతి మహిళ కూడా ఆ దిశగానే ఆలోచిస్తుంది, ఖచ్చితంగా వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము చేయగలం, అన్ని రంగాల్లో మహిళ బ్రహ్మాండంగా రాణించగలదు. ఏపీ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి మహిళలకు అండగా ఉన్నారు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు నాడు రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్ గారు కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది. ఈ యొక్క 28 రాష్ట్రాలు, అప్పుడు తెలంగాణ లేదు, 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఆర్థిక రంగంలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు ఆ మేడం చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రంగాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని, ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి అన్ని పథకాలు కూడా మహిళ పేరు మీదనే తీసుకుపోతున్నారు. గర్భం దశ నుండి లాస్ట్ దశ వరకు కూడా అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలో ముందుకు పోవాలని తీసుకుపోవడం వల్లే ఈరోజు ఒక గృహిణిగా ఉన్న మహిళ ప్రభుత్వం ద్వారా దాదాపుగా 9,400 కోట్లు సెకండ్ టైం తీసుకుంటుంది, ఫస్ట్ టైం 9,000 కోట్లు తీసుకొని ఆర్థిక రంగంలో ముందుండడానికి కారణం ఏంటంటే ఈరోజు మన దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఒక మహిళ 7.5 లక్షల నుండి 12.5 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకులో డబ్బులు తీసుకొని వచ్చి చరిత్ర సాధికారత ఎక్కడ ఉన్నదంటే ఒక ఏపీ రాష్ట్రంలోనే ఉంది. ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కొనియాడక తప్పదు. తెలుగుదేశం పార్టీ పుట్టుక మహిళా సాధికారత, 1x1 మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలకు చదువు కావాలని, శాస్త్ర సమాన హక్కు రావాలని చెప్పి, ఈరోజు ఆర్థిక స్వావలంబన రావాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా 95 లక్షల మంది మహిళల్ని ఈరోజు సాధికారత దిశ నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అన్ని రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగానే మహిళల పట్ల సిద్ధశుద్ధి కనుక తెలియజేస్తే మాకు 33% కాదు 50% కావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎక్కడ ఒక జెంట్స్కి తగ్గకు వస్తే లేదు, మేము అన్నింటిలో ముందున్నాం. మాకు జెంట్స్ కన్నా కూడా మెంటల్గా మేము ఫిట్, అన్ని చేయగలం. ఒకవేళ ఫిజికల్గా ఎక్కడన్నా మేము బరువులు మూటలు ఎత్తలేకపోయినా కూడా వాళ్ళకి మా అంత నేర్చరితం ఉండదు, మా ఇంటిదల పట్టుదల ఉండదు. మేము అంత పట్టుదల కలిగిన వాళ్ళం కాబట్టి దేనైనా చాకచక్యంగా సమర్థవంతంగా తీసుకోపోగలం కాబట్టి మాకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. దాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు కాబట్టి అది వస్తే మా మహిళా సాధికారత ఇంకా ముందుకు పోతుంది కాబట్టి రావడానికి అన్ని రాజకీయ పార్టీలైనా కూడా ఉండేసి తీసుకోవడానికి ప్రతి మహిళ కూడా సమాయత్తం అవుతుంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి గారు చెప్పినట్లు మహిళా సాధికారత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ సక్రమంగా అమలవుతున్నాయి అన్న నిదర్శనం మన కళ్ళెదుట పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. సిటీ కన్వీనర్ గా తిరుపతి ప్రజలకు సుపరిచితులు, మహిళా సమస్యల పట్ల మంచి అవగాహన కలిగిన ఏఎస్ఐ సుమతి మేడం గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, సాధారణంగా ఈ వరకట్న కేసులు తప్పుదారి పడుతున్నాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది, ఇది ఎంతవరకు నిజంగా ఉంటుంది? నమస్కారం అండి. అమరావతి టీవీ ఛానల్ వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలుపుతూ మా మమ్మల్ని మహిళల్ని మా యొక్క సందేశాన్ని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఇన్వైట్ చేసినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. వరకట్నకి సంబంధించి అంటే మహిళలు తప్పుదారి పడుతుంది అనుకోవడంలో లేదు సార్. ఎందుకంటే ఈరోజు ఒకప్పుట్లో వరకట్నం ఇబ్బందుల వలన చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడి చిన్నపిల్లల తల్లులు కూడా ఎన్నో నీళ్ళల్లో బావుల్లో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను మనం చూసాము. వాటికి అనుగుణంగా మహిళా పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు వాటికి అలాంటి హింసల నుంచి మహిళల్ని రక్షించాలి, వేధింపుల నుంచి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డిఎస్పీ స్థాయి అధికారిని విచారణ నిమిత్తం పెట్టి మహిళలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ప్రభుత్వం. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళా ఫోర్సు ఉన్నారు మహిళల కోసం. ముఖ్యంగా వరకట్నము అనేది చాలా వరకు తగ్గింది. అంత మహిళల వేధింపులు ఇవి ఎక్కువయ్యాయనే వాటికి తగిన చట్టాలు ఉన్నాయి. 498A ఐపీసీ సెక్షన్ ద్వారా వరకట్నం నిషేధం, అది నేరము, దానికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి చట్ట ప్రకారం. తప్పుదారి పడుతున్నాయి అనేది ఏమి లేదు సార్. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని చెప్పుకోవాలి.
మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆత్మస్థైర్యం ఉంటుంది. వాళ్ళని ఏదైనా కూడా కానీ లే మహిళ సమానత్వం కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో వివక్ష చూపకూడదు, లింగ వివక్ష అనేది చూపకూడదు అని కోరుకుంటున్నారు. ఈరోజు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే తప్ప మనం ఒక పొజిషన్ లో మన పిల్లల్ని చదివించుకోలేము అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ సొసైటీలో భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. శారీరక శ్రమ ఉంటుంది, ఇంటికి వస్తే ఇంటి శ్రమ ఉంటుంది, పిల్లల బాధ్యత ఉంటుంది. వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఫ్యామిలీని నడపాలి. భర్త, అత్త, మామ, పిల్లలు అందరినీ బ్యాలెన్స్ చేసుకుని ఒక మహిళ రాణిస్తోంది. దానికి అనుగుణంగా భర్త సహకారము, అత్తామామల సహకారము ఉంటే మానసిక వేధింపులు అనేది ఉండదు. ఒక వరకట్నమే అనేది కాదు వేధింపు కింద. ఇవన్నీ కూడా వీటినన్నింటినీ ఈ మహిళ ఒక్క చేతితో తీసుకుని బ్యాలెన్సింగ్ గా కుటుంబాన్ని నడిపి మన గౌరవాన్ని పెంపొందిస్తోంది. మన సహకారం ఉండాలి. మన భర్తగా భార్యకి కొంచెం సహకారం ఇవ్వాలి అనేది ఉంటే ఈరోజు పోలీస్ స్టేషన్లకు మహిళలు రారు. ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా మహిళలు కోరుకునేది చిన్న ఓదార్పు, భుజం తట్టి నువ్వు చేస్తున్న ఈ కష్టానికి మేము గుర్తిస్తున్నాము, మేమున్నాము నీకు అండగానే ఒక మంచి మాట, భరోసా. అది లేని కుటుంబాల నుంచే మనకు వేధింపులు ఎదుర్కొంటూ మహిళలు వస్తున్నారు, సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకు. అది కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ వివక్ష, మనం ఉద్యోగం చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అనేది అలసటం తీస్తుంది. అలసిపోయి మహిళ ఉద్యోగం చేసుకుని వచ్చి ఇంటికి రాగానే రెస్ట్ తీసుకుంటుందా అంటే లేదు. మళ్ళీ ఇంటికి రాగానే పిల్లల బాధ్యత, భర్త బాధ్యత, కుటుంబంలో అన్నింటినీ ఒక చేతితో చేసుకుంటుంది. కాబట్టి ఏదైనా చిన్న పొన్న పొరపాట్లున్నప్పుడు మేము చేదోడు వాతాడుకున్నాము అనేది లేక ఆ మహిళకు ఇంకో ఏదైనా మాట వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనేసి నువ్వు రెస్ట్ తీసుకుంటే నీకు ఎవరు చేసి పెడతారు, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయాలి, అత్తకు సేవ చేయాలి, మామకు సేవ చేయాలి, మద్దులకు సేవ చేయాలి, భర్తను నువ్వు సముదాయించాలి అంటే అప్పుడు చేస్తారు. ఆమెకు కొంచెం ప్రోత్సాహం ఉన్నప్పుడు చేస్తారు. ఇవి లేకుండా మంచిగా చెప్పి చేస్తే, ఆమెకు విలువిస్తే, ఆమెను గుర్తిస్తే ఆమె ఖచ్చితంగా చేస్తుంది. ఇన్ని బ్యాలెన్స్గా చేసే ఆమె బయట కూడా వెళ్ళి ఆమెకు చిన్న ఇది లేనప్పుడు మానసికమైన ఈ కుటుంబంలోని భర్తనో అత్తనో మామనో ఏదైనా చిన్న మాట అన్నప్పుడు ఆమె వేదనకు గురవుతుంది. అది వేధింపు. దానివల్ల మనకు పోలీస్ స్టేషన్కి వస్తారు. అప్పుడు ఆమె ఒకటి మేము చెప్తున్నాం, ఒక జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహా తీసుకొని దానికి తగిన మందు వేసుకుంటే జబ్బు ఎలా నయమవుతుందో, ఒక సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కు ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి రానట్లయితే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం కాలేదు, కుటుంబ సభ్యుల వల్ల పరిష్కారం కాలేదు, పోలీస్ స్టేషన్కి రండి. మేము పోలీస్ స్టేషన్లో ఇంతకు ముందు ఒక కేసు వచ్చిందంటే కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. దానివల్ల భార్యాభర్తల బంధం అనేది ఏమవుతుంది, నన్ను నా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వచ్చింది, మేము సమాజంలో గౌరవాన్ని కోల్పోయాము అని విడిపోయే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి భార్యాభర్తలకు సంబంధించి మీకు కంప్లైంట్ వస్తే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా నిష్ణాతులైన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి కలపండి. అప్పుడు ఏమంటుంది, పోలీస్ అనే వాతావరణం వాళ్ళకు ఉండదు. మేము కూడా వస్తున్న కేసుల్ని చాలా పొలైట్ గా, మీరు చెప్పారు షీటింగ్స్ అని ఏర్పాటు చేస్తారని, షీటింగ్స్ అని ఈ రోజుల్లో ఎందుకు అవి, మేము మహిళలకు దగ్గరగా మేము వస్తున్నాం, మీరు ఇంటి దగ్గర ఉండి మీ సమస్యను పరిష్కరించుకోండి, మేము మీ దగ్గరకు వస్తున్నాం, ఫోన్ల ద్వారా మేము మీ సమస్యను పరిష్కరిస్తాం, వేదనకు గురి కాకూడదు, తొందరపాటు ధోరణి వద్దు, అగాయిత్యాలు వద్దు, ఆత్మహత్యలు వద్దు, విడిపోవడాలు వద్దు, కుటుంబం అనేది విచ్ఛిన్నం కాకూడదని షీటింగ్స్ అని, రక్షక అని, బ్లూకోట్ అని అన్ని కూడా విజిబుల్ పోలీస్ చేసి ఈరోజు ప్రస్తుతం మా ఎస్పీ గారు శ్రీ అన్బురాజన్ ఐపీఎస్ సారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రక్షక్ టీమ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. మహిళా సంక్షేమం గురించి సారు నిరంతరము ఆలోచిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పొలైట్ గా మాట్లాడి వాళ్ళని సాల్వ్ చేయండి. సారు ఆధ్వర్యంలో మేము ఇంకా బాగా చేస్తున్నాము. ఒకటే సార్, తప్పుదారి అనేది అడిగారు మీరు, తప్పుదారి పట్టలేదు. ఒకటి, ఒక సమస్య వచ్చినప్పుడు మహిళ అమ్మా నాన్నలు లేని సందర్భంలోనూ, పెద్దల సహకారం లేని సందర్భంలోనూ, ఇంకా ఎవరు లేరు మన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఈ వేధింపులు అన్నప్పుడే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు తప్ప భర్తను అత్తామామలను
ఆ అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అన్యాయంగా కేసులు పెట్టాలని ఏ మహిళ రావడం లేదు. అది గుర్తించాలి ఆ కుటుంబం. అది గుర్తించినప్పుడు ఇవి రావు. తప్పుదారి అనేది ఒక మహిళ వచ్చి బిడ్డను పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టి బిడ్డను విడిపోయి బిడ్డకు తండ్రి లేకుండా చేయాలని ఏ మహిళ కోరుకోదు. ప్రతి మహిళ నేను నా బిడ్డ నా భర్త కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఎక్కడో ఒకటి రెండు అన్నప్పుడు ఆ ఒకటి రెండుకి సరైన సాక్ష్యాధారాలు లేక అనవసరం ఇది తప్పుడు కేసేమో అనుకుంటారు, కానీ ఎక్కడ కూడా తప్పుదారి పట్టలేదు సార్. మహిళ విడిపోవడానికి కారణాలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులనే ఉండొచ్చు. ఇంటి ఇంటి కుటుంబ సభ్యులే మన ఇంటి విషయంలో జోక్యం చేసుకుంటారు. బయట వ్యక్తులు మన ఇంటికి వచ్చి మన సంసారాన్ని విచ్ఛిన్నం చేయాలని ఉండదు. ప్లస్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో సెల్ఫోన్లని యూట్యూబ్లని అవన్నీ ఫేస్బుక్లని వాటి పరిచయాల వల్ల కొంత వాళ్ళకు పరిచయం ఉంది అని తప్పుగా అనుకుంటున్నారు. అంతే తప్ప కుటుంబం అనేది వాళ్ళెంత కుటుంబ సభ్యులు వీళ్ళ భార్యాభర్త పిల్లల్ని క్షేమంగా చూద్దామని కోరుకుంటున్నారో ఈరోజు పోలీసు కూడా అంత కోరుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి రాజీ చేసి పంపిస్తున్నారు. ఈ మహిళలకు అవగాహన కల్పించడంలో ఈ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇదే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు షీటింగ్స్ అని ఇంతకు ముందు షీటింగ్స్ బాగా పనిచేసాయి. గత 4 సంవత్సరాలుగా షీటింగ్స్ పనిచేసాయి. భార్యాభర్తల కేసులు అయితేనేమి, ఇంటిజింగ్ కేసులు అయితేనేమి, రాంగ్ ఫోన్ కాల్స్ కేసులు అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ కేసులు అయితేనేమి, చాలా వరకు మేము అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్లమ్ ఏరియాస్, కాలనీస్ అన్నిటికీ మా టీము మహిళా పోలీసుల ద్వారా మా డిఎస్పీ గారు ఎస్పీ గారు సూచనలతో అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. మేమేమి అవేర్నెస్ ఇస్తున్నామంటే ప్రతి మహిళ మానసికంగా స్థైర్యంగా ఉండాలి, అభేదతనం ప్రదర్శించకూడదు, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి ఏ రంగంలో అయినా. కానీ ఈరోజు తిరుపతిలో మనము మహిళలు ఆటోలు తోలుతున్నది చూస్తున్నాము, కింద రిక్షా తోలుతున్న ఒక లేడీని కూడా చూస్తున్నాం మనం. ఆటో తోలుతూ రిక్షా తోలుతున్న మహిళల దగ్గర నుంచి ఆకాశంలో విహరిస్తున్న మహిళల వరకు మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా మనకు ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పినా అన్నారు. అంటే మహిళలకి ఏ విద్య నేర్పినా కూడా సునాయాసంగా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు, రాణించగలుగుతారు. మహిళ ఒంటరిగా ఉంది, ఒకరి దగ్గర వేధింపులు కుదురవుతుంది, మన ప్రాణహాని లేదు పైన వస్తున్నారు, మనం ఏదో చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ కావాల్సింది మనోధైర్యం. ఆ ధైర్యాన్ని పెట్టుకుంటే మహిళ ప్రతి మహిళకి చేతులే ఆయుధాలు, కాళ్ళే ఆయుధాలు, పల్లే ఆయుధాలు ఎదుర్కోవచ్చు. అప్పుడు భయంతో వాళ్ళు వెనకడుగు వేస్తారే తప్ప మనం ఎప్పుడైతే మనం మహిళ అయ్యో మనం ఏం చేయలేమని చేతులు ముడుచుకుంటే మహిళ కాదు. ప్రతి మహిళ కూడా ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ గా మనల్ని మనకి తయారు చేసుకునేలా మనం ఉండాలి. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు వెనకాల చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలతో కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇలా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి వ్యక్తిగత చిన్న చిన్న స్మాల్ కుటుంబాలుగా ఏర్పడి దానికి కారణాలు ఏంటి? మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు మూల స్తంభాలే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఇవి ఇంకా వేరే ఏ దేశాల్లోనూ లేవు, మనకున్నంత పటిష్టంగా అస్సలు లేవు. అలాంటి వ్యవస్థే మన దేశాన్ని ఒక పవిత్రత ప్రపంచంలో నిలబెట్టగలిగింది. ఆ వ్యవస్థ పురాతన కాలంలో అయితే ఒక పెద్ద కుటుంబం, కుటుంబం అంటే అంతా కలిసే ఉండాలి, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, అందరు కలిసే ఉండాలి అని ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతిలో ఎలా అంటే ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడము, ఒకరికొకరు శ్రమలో పాల్పంచుకోవడము, ఒకరు ఈ పని చేస్తే ఒకరు ఆ పని చేయడము, ఒకరి బిడ్డల్ని ఒకరు చూడడము, ఇలా అన్ని విధాలుగా ఒక ఆనందకరమైన వ్యవస్థ ఉండేది. కానీ రాను రాను ఒక ఆర్థిక పరమైన కారణాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, మనం ఎక్కడో వెళ్ళి చదవడము, ఐటీ రంగాలు ఇవన్నీ అభివృద్ధి చెందే కొద్దీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనే పేరుతో ఒక్కరి భార్యాభర్త ఇద్దరే ఉండడము, లేకపోతే చిన్న బిడ్డలైతే ఒకరే, ఒకరు నాకు ఇద్దరు కూడా కాదు ఒక్కరే, రెండు కూడా లేదనమాట. అంటే ఆ పెరిగే బిడ్డ ఒంటరి మనస్తత్వంతోనే ఎక్కువ పెరుగుతున్నాడు. చుట్టుపక్కల ప్రపంచం అంటే వాళ్ళకి ఏం తెలియదు, టీవీ తెలుసు, ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్ బ్రహ్మాండంగా తెలుసు, లేకపోతే కంప్యూటర్లు ఆడుకుంటారు. అంత తప్పితే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. నా సమస్య ఇది పెద్దమ్మ, నా సమస్య ఇది అత్తయ్య, ఎవరి దగ్గర ఒకరి దగ్గర మనకి ఒక అవినాభావంగా ఒక సంబంధం ఉంటుంది, మానసిక సంబంధం. అందరూ ఒక చోట ఉన్నప్పుడు మేనంతతో, పిన్నితో, పెద్దమ్మతో ఇలాంటి సంబంధాలు ఉంటాయి మన మధ్య.
ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ నుండి చిన్న కుటుంబాల వ్యవస్థ రావడం వల్ల భార్యాభర్త అండర్స్టాండింగ్ లో కూడా పెద్దోళ్ళు అనేది ఉంటే వెంటనే వెళ్ళి ఇదిగో మామయ్యగారు ఇలా సమస్య వచ్చింది అని ఒక పెద్ద రకంగా వాళ్ళు ఉండేటప్పుడు అక్కడికక్కడే అన్ని పరిష్కరించబడుతున్నాయి, అక్కడికక్కడ అయిపోతూ ఉండింది. అందువల్ల ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా పెద్ద చిన్న చిన్న పెద్ద నాన్న పిన్నమ్మ అవ్వ అమ్మమ్మ ఇట్లా అన్ని వ్యవస్థలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక బిడ్డని సాకేటప్పుడు అసలు తల్లిదండ్రులు ప్రమేయం లేకనే వాళ్ళ బిడ్డ అందరూ హ్యాపీగా పెరిగిపోయేవాడు. విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చిన్న ఫ్యామిలీలు అవ్వడం ఒకటి, దూర విద్యతో పిల్లలందరూ కూడా పెళ్లి చేసుకుని వాళ్ళ బిడ్డని వాళ్లే సాకపోవడం, రెండోది భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేయడం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మేడం మన సుమతి మేడం గారు ఒక మాట అన్నారు ఏమనంటే అసలు పోలీస్ స్టేషన్ కి రావాల్సిన వ్యవస్థ గతంలో ఉండేది కాదు, ఉమ్మడి కుటుంబాలు ఉండేటం పెద్దరికంతో అక్కడే అన్ని సాల్వ్ అయిపోతుండేటి. ఈ వ్యవస్థలో అందరూ చదువుకోవాలి సమానత్వం కావాలి అని చెప్పి పిల్లలందరూ కూడా చదువుకోవడం, బయట రాష్ట్రాల్లోనూ బయట దేశాల్లో వెళ్ళడం, వెళ్ళినప్పుడు భార్యాభర్త ఇద్దరు పనిచేయడం, పనిచేసి ఇంటికి వచ్చిన వెంటనే మనకు తరతరాల నుంచి వస్తూ ఉండింది కదా వివక్షత, మగవాళ్ళు అన్న వాళ్ళు ఆడవాళ్ళు పెట్టాలి మనం తినాలి అనే విధంగా. అత్తమ్మ ఆఫీస్ నుండి వస్తాడు, అతనేమో సోఫా మీద కూర్చుంటాడు టీ అని అడుగుతాడు, ఆమె కూడా అదే వ్యవస్థలో పనిచేసి పై అధికారులతో కూడా రకరకాల సౌలంతా కూడా పడి తన వృత్తిధర్మం పాటించి ఇంటికి వచ్చిన వెంటనే ఒక పక్క బిడ్డ ఉంటుంది, ఒక పక్క ఇంటి సమస్యలు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి. సో వాళ్ళకు కూడా వాళ్ళ ల్యాప్టాప్ పెట్టుకొని వాళ్ళు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది, వాళ్ళ వ్యక్తిలా ఎత్తుకొని మీరు ప్రజెంట్ చేయాల్సిన ప్రోగ్రెస్ కూడా వాళ్ళు చేసుకోవాలి. సో తనకి ఈ అమ్మాయికి కూడా ఇద్దరికి ఒకే పని వ్యవస్థ ఉన్నప్పటికీ కుటుంబం అనేది మొత్తం కూడా మహిళల మీద పడుతూ వస్తుంది. ఆ మహిళ మీద పడినప్పుడు పక్కన అమ్మో నాన్నో పిన్నమ్మో తాతో అప్పో ఉంటే వాళ్ళు కొంచెం చూసుకునే వాళ్ళు, బిడ్డను వాళ్ళు తీసుకుంటే ఈ పాపం తన బిడ్డ ప్రేమ అత్త ప్రేమ భర్త ప్రేమ అన్ని కూడా రంగులించి ఆమె హ్యాపీగా వెళ్ళి కష్టం అనుకుండా అన్ని చేసి ఎత్తుకొచ్చేస్తున్న రోజుల నుంచి తను అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత తనేమో సోఫాలో కూర్చొని ఆ అమ్మాయేమో గ్యాస్ స్టవ్ కాడికి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి మొత్తం ఈ నడిపేటప్పుడు ఆమె ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా ఫీల్ అయ్యేదన్నా అంటే తను ఇక్కడి నుంచి అట్లా మాట మాట రావడం, ఈ మాటల వల్ల కూడా దాదాపుగా ఇప్పుడు లేవండి మళ్ళీ అందరూ కూడా అవేర్నెస్ పీపుల్ గా తయారయ్యారు. మేడం గారు చెప్పినప్పుడు గత ఒక 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అందుకే వ్యవస్థని వాళ్ళు కూడా గ్రహించారండి చిన్న ఫ్యామిలీ అనేటివి కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండాలి, రేషన్ కార్డుని ఇల్లు కోసం డివైడ్ చేయొద్దండి, పెన్షన్ కోసం డివైడ్ చేయొద్దండి, పెద్ద ఫ్యామిలీలు అవసరం అని చెప్పి ప్రభుత్వం కూడా ఇన్సిస్ట్ చేస్తుంది పబ్లిక్ కి. అందరూ చదువుకుంటున్నారు మీకు ఏం కావాలో మేము చేస్తాం, ఉమ్మడిగా ఉన్నా కూడా చేస్తాం, రెండు పెన్షన్స్ కూడా ఇస్తాం, మీరందరూ కలిసి పిల్లలు కనండి, ఎక్కువ మందిని కనండి, ప్రభుత్వం కూడా మీకు కోఆపరేట్ చేస్తుందని ఇప్పుడు చెప్పడం వల్ల ఒకపక్క ప్రభుత్వం అవేర్నెస్ వస్తుంది. సో వీళ్ళు భార్యాభర్త కూడా కొన్ని ఫ్యామిలీలు వాళ్ళు కళ్ళ ముందర విడిపోయిన వాటిని చూస్తే ఆ బిడ్డకి తండ్రి లేక అనాథాశ్రమాలు పాలైపోతుంటే చూస్తే మానవత్వంతో కలిగిన మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్నపూర్ణేశ్వరి అని పిలువబడే మన రాష్ట్రానికి ఒక ప్రేమ అనుబంధాలు ఎక్కువ అండి. ఇక్కడ రైతు కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళం కావచ్చు, ఈరోజు కార్మిక వ్యవస్థకు వచ్చినా కూడా ఇక్కడ ప్రేమ అనుభవాలు అనేటివి అపారమైనవి మన రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ కూడా ఉమ్మడి రాష్ట్రాలు కోరుకుంటున్నారు, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు, మన బిడ్డను సాకడానికి కొన్ని సినిమాల్లో కూడా తీశారు. ఈ మధ్య ఏదో స్టాలిన్ ఏదో ఒక సినిమాలో అనుకుంటాను ఇంట్లో ఎవరు లేని దానివల్ల బిడ్డను కార్ లో పెట్టేసి అక్కడ పార్క్ చేసి వాళ్ళ షాపింగ్ పోయి వచ్చేటప్పటికి ఆ కార్ తీసుకొని పోయి వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తే ఆ బిడ్డ కోసం ఆ మల్లాడిన తీరు కూడా చాలా మందిని మార్చిందని నా సొంత ఒపీనియన్ అండి. చాలా మందిని మార్చింది కాబట్టి ఇప్పుడు మానవ సమాజంలో అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలు కోరుకుంటున్నారు. ఎంత చదువుకున్నప్పటికీ ఇంకొక మాట కూడా ఇక్కడ అనుకోవాలి, గతంలో పురుషాధిక్యత పురుష లింగ వివక్షత అంటున్నారు కానీ వాళ్ళలో కూడా మార్పు వచ్చింది.
ఈరోజు ఫాదర్ అనే వాళ్ళకి అపారంగా బిడ్డల శాఖే వ్యవస్థను ఇప్పుడు పాటిస్తున్నారు. వాళ్ళు కూడా మనం సగర్వంగా చెప్పాలి. గతానికి పోలిస్తే ఈ రోజు పనిలో వాళ్ళు కూడా సమానత్వం తీసుకుంటున్నారు, బిడ్డల శాఖే దానిలో సమానత్వం తీసుకుంటున్నారు, అత్తైనా తండ్రి అయినా సమానత్వం తీసుకుంటున్నారు, అన్నిట్లో కూడా మార్పు వస్తుంది. ఈ మార్పుని నిజంగా మనం అభినందించాల్సిన విషయం. ఇంకా నాకు చెప్పి ఇప్పుడు సుమతి మేడం గారు చెప్పినట్టు కొద్ది రోజులకి ఏమి ఉండవండి, అన్ని కూడా మన పీపులే నిట్టిగా అవేర్నెస్ వచ్చే పరిస్థితి ఉంది. బ్రహ్మాండంగా వ్యవస్థ అంతా కూడా గతం కన్నా మిన్నగా రాబోతుంది. ఎందుకంటే అప్పట్లో చదువులేని మహిళలు ఉండేవాళ్ళు, కొంతమంది అత్తలు అనే వాళ్ళ దగ్గర కూడా చదువులేని కారణంగా గతంలో వాళ్ళ అత్త ఎట్లా పెత్తనం చేస్తుంది ఆ వ్యవస్థ ఉండింది కూడా. ఇప్పుడు ఏంటంటే నేటి తరం అత్తలందరూ కూడా అత్త అమ్మ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి మహిళ కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కోడలిని కూతురుగా చూస్తుంది, అల్లుడిని కొడుకుగా చూస్తున్నారు. బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మార్పు వచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబాలు ఏర్పడే అవకాశాలు బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబాలు ఏర్పడినట్లయితే వాళ్లకు బంధాలు తెలుస్తాయి. బంధాలు తెలిసినప్పుడు కుటుంబ విలువలు వస్తాయి. కుటుంబ విలువలు వచ్చినప్పుడు మన కుటుంబాన్ని మనం ఇంతగా అందరు ఉమ్మడి కుటుంబం. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి మేడం గారు చెప్పినట్లుగా, మళ్ళా కూడా ఉమ్మడి కుటుంబాలు వస్తాయి. ఉమ్మడి కుటుంబాల వల్ల ఏం తెలుస్తారంటే యువత తప్పుదారి పట్టకుండా మంచి దారిలో నడుస్తారు. ఉమ్మడి అందరూ కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సుసాధ్యమవుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో అమ్మా నాన్న అక్క తమ్ముడు అంతే నలుగురితోనే ఉంటది. ఉమ్మడి కుటుంబంలో అవ్వ తాత దగ్గర నుంచి బాబాయి పిన్నమ్మ చెల్లెలు అత్త మామ అందరి ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, అవన్నీ బంధాలు తెలుసుకున్నవాడు బయట వెళ్ళినప్పుడు బయట వచ్చే ఆడపిల్లను కూడా ఖచ్చితంగా గౌరవిస్తాడు. ఈరోజు ఎవరు ఏ బంధాలని తెలియకుండా ఒక చిన్న ఫ్యామిలీలో నలుగురితో గడిపేసి బయటకు వెళ్ళినప్పుడు ఎవరిని ఏమనవాలి, ఏమని పిలవాలి, అరే మా నా చెల్లెలు, నా మేనకోడలు, నా మరదలు, నా అత్త కూతురు, నా ప్రతి ఒక్కరిని అతను గౌరవించేది ఇంట్లో నేర్చుకుంటే బయట వ్యక్తిని కూడా ఖచ్చితంగా గౌరవిస్తారు. ఆ గౌరవించేది పెరిగింది అని అంటే ఆడపిల్ల అవతలతాభావం కానీ వేధింపుల నుంచి కానీ అత్యాచారాల నుంచి కానీ దేట్ల నుంచి కూడా కానీ ఫ్రీ అవుతుంది. ఖచ్చితంగా నేర శాతం కూడా తగ్గుతారు. అదంతా కుటుంబ వ్యవస్థలు. ఇప్పుడు కుటుంబంలో నుంచి బయటకు వెళ్తేనే అతను నేరం చేస్తారు, బయట ఇతరుల మీద నేరం చేస్తారు. ఆ దానికి అసలు ఏమి బయట ప్రపంచంలో పరాయి స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక వృద్ధురాలను ఎలా గౌరవించాలి, చిన్నపిల్లల్ని ఎలా సేఫ్గా క్షేమంగా చూడాలి, ఏదైనా ఆకులు ఉంటే వాళ్ళు ఎలా ఆదుకోవాలి, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ నుంచి నేర్చుకోవాలి. కుటుంబంలో ఈరోజు నేను ఒక ఉద్యోగం చేస్తాను, నువ్వు ఒక ఉద్యోగం చేస్తాను, నువ్వు చదువుకోకు, నువ్వు చదువుకోకు, సాయంత్రం అయితే ఇంటికి రావడం, ఎవరో బిజీలో వాళ్ళు ఉండడం, తినడం రొటీన్ రొటీన్ అయిపోతున్న ఈ రోజులు ఇలా అవుతాయి. అప్పుడు విలువలు తగ్గుతాయి, అత్యాచారాలని అగాయిత్యాలని నేరాలని తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ విలువలు తెలుసుకొని కుటుంబ వ్యవస్థలోనే వాళ్ళు అన్ని తెలుసుకోగలిగితే పురాణ కాలంలో మనకంతా మహాభారత రామాయణాల గాథలు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు తాతయ్య. ఈ రోజుల్లో ఎంతమంది చెప్తున్నారు చిట్టి కథలు చెప్పడం. అందులో ఏమున్నాయి, పెద్ద చిన్న గౌరవించాలి, తల్లిదండ్రిని పూజించాలి, గురువుని అత్యంత ముఖ్యంగా గౌరవించి పూజించాలి. తల్లిదండ్రి మనకు జన్మనిస్తే గురువు మనకు భవిష్యత్తునిస్తున్నాడు, ఆయనకు నమస్కారం పెట్టాలి. ఆ విలువలన్నీ చెప్పకుండా పోతున్నాయి కాబట్టి అరుగులన్నిటిలోనే ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చున్నాము ఆ అరుగు మేలు. ఈ పద్యం నువ్వు అన్ని వీధుల్లో అందరి పిల్లలు చెప్పారు అనుకోండి, ఆ ఊరంతా ఊర్లన్నీ పల్లెలన్నింటిలోనే పల్లెల మేలు మా పల్లె మేలు పంటతోనే సస్యశ్యామలం కాదు, రక్షణలో
రక్షణలో విడుదలలో గౌరవ మర్యాదలలో సమాధి పంటలలో అన్ని కలిగిందండి ఆ విలేజ్. అందుకే పల్లెల్లో పండుగ చేసుకుంటారు కలిసి మనసు ఐకమత్యంగా. ఏ పండుగ ఉత్సవాలు వంట చేసుకుని అందరూ కలిసిమెలిసి భుజించేవాడు. పురుషు అంటే గంధం తీసుకుని హిందువులు పెడితే, అలాగే సంక్రాంతి అంటే వాళ్ళు తెచ్చి ఇస్తే, ఇలా అందరూ కలిసి వినాయక చవితి కావచ్చు ఏదైనా ఉంటూ అందరూ కలిసి కులాల వ్యవస్థ పెద్దగా అక్కడ మత కుల వివక్షలు పెద్దగా కనిపించవు. ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమైన తర్వాత ఎక్కడైతే ప్రేమ రాహిత్యము గురు అయిన వాళ్లే సమాజం పట్ల కసి పెంచుకుంటారు, ఆ కసి పెంచుకున్న వాళ్లే హింసకు పాల్పడతారు. ఆ ప్రేమ రాహిత్యమే లేకుండా పోతే వాళ్ళని చక్కగా ప్రేమించే వాళ్ళు అదే అంటారు కదా. ఇప్పుడు పోలీసులలో కూడా అవేర్నెస్ వచ్చి జైళ్లలో కూడా ఇప్పుడు ఒక 10 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదని వాళ్ళు కూడా ఇప్పుడు వాడిని శిక్షిస్తే వాడు సమాజంలో పోయేసి ఏం చెప్తాడు, ఒక తప్పు చేసిన వాడు నొప్పించుకొని వాడికి నొప్పి కలిగితే వాడు దానితో ఇంకా తీవ్రంగా తయారవుతాడని అవేర్నెస్ చేసి దానివల్ల మీకు వచ్చే కష్ట నష్టాలు చెప్పి సమాజంలోకి వదిలిపెడుతున్నారు. వాళ్ళు వెళ్ళి సమాజంలో మనం తప్పు చేస్తే మన కుటుంబాలను కోల్పోతే మనకు జీవితమే లేదు, కాబట్టి ఏలాంటి తప్పులు చేయకూడదు, మన కుటుంబంతో పిల్లా పాపంతో మనకు క్షేమంగా ఉండాలని మంచి దారిలోకి వెళ్ళే విధంగా చాలా అవేర్నెస్ అవగాహన సదస్సులు కూడా డిపార్ట్మెంట్ ద్వారా రావాలి. ఇంకా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ రావాలి ప్రభుత్వం తరఫు నుండి. అదేవిధంగా ఏం చూసుకోవచ్చు ఇంకా ఇట్లా సామాజిక సేవ కలగాలి. జనాలు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఈ ఉమ్మడి ఉమ్మడి వ్యవస్థ వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి, తదనుగుణంగా నడుచుకోవాలి. కానీ ఇంకా చాలా వరకు తగ్గాయి. పోలీసు రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తుంది. ఎక్కడ మన తిరుపతిలో సీసీ కెమెరాలు ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాస్ అని ఏర్పాటు చేశారు. రక్షక్ అని మహిళా రక్షక్ అని 24 గంటలు మీరు పబ్లిక్లోనే ఉండాలి, హాట్స్పాట్స్ అనేసి గుర్తించి అక్కడక్కడ పెట్టేసి మొత్తాన్ని మన పోలీసు రక్షణ వలయంలో ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో తిరుపతి రక్షణ సిటీలో 2వ స్థానంలో వచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ తిరుపతిలో ఉన్న ప్రతి మహిళ కూడా ఆత్మస్థైర్యం తెచ్చుకొని ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రతి మహిళ కూడా ఎక్కడ వివక్షతకు కానీ ఇంకా వేరే వ్యతనాలకు కానీ దేనికి కూడా లోను కాకుండా ప్రతి మహిళ ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని ప్రతి మహిళ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి అవకాశం కల్పించిన పిటివి అమరావతి ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన దేశంలో రాష్ట్రంలో గ్రామాల్లో ప్రతి మహిళ చిన్న పాప నుంచి పండు ముసలి వరకు మనకున్న చట్టాలేంటి, మనకున్న రక్షణలేంటి, మనకున్న వినియోగాలేంటి, మనం వినియోగించగల వనరులేంటి, ఇవన్నీ తెలుసుకుని చక్కగా ఆత్మస్థైర్యంతో మన కుటుంబ వ్యవస్థను మన దేశ వ్యవస్థను కూడా కాపాడే విధంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సార్ వాళ్ళకి మరియు మేడం ఇద్దరికి మరియు మన భారతదేశం అన్నపూర్ణతో పోచారు మన దేశ మహిళలకి, రాష్ట్ర మహిళలకి, జిల్లా మరియు తిరుపతి పట్టణ మహిళలకి అందరికీ కూడా ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ముందుకెళ్ళాలని, మీకోసం 24 గంటలు తిరుపతి పోలీస్ మీకు సపోర్టుగా ఉందని, మీకు నీడల మీకు సపోర్టివ్గా ఎల్లవేళలా మేము ఉంటామని, మా రక్షణ మీరు తీసుకోవాలని, మీరు సంతోషంగా ఉండాలని, సదా మీ రక్షణలో తిరుపతి పోలీస్ ఉంటుందని తెలియజేస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.